రాజకీయ నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉండదు ఒక్కొక్క సందర్భంలో. ఎందుకు అంటే ఏదో నోటుకొచ్చిన హామీలు ఇచ్చేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి జోలికి వెళ్ళరు. కానీ వాటన్నిటికీ భిన్నంగా పాలన చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన హామీలని నవరత్నాల రూపంలో పొందుపరిచిన పథకాలని ఇమీడియట్గా ఎక్కువ టైం తీసుకోకుండా 9 నెలల్లోనే వాటన్నిటినీ అమలు చేసి గతంలో ఎవరెవరికి ఏ ఏ హామీలు అయితే ఇచ్చారో వాటన్నిటిని కూడా వన్ బై వన్ అంటే అంటూ ఉంటారు మాట తప్ప మడం తెప్ప, నిజంగా అదే విధంగా మాట తప్పకుండా మడం తెప్పకుండా వాళ్ళందరికీ చేయాల్సినవన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా బ్రాహ్మణుల విషయంలో ఆయన ఇచ్చిన హామీని, ఆయన ఇచ్చిన మాటని మరొకసారి నిలబెట్టుకున్నారు. ఇదేంటి అంటే అధికారం, ఆయన కనుక అధికారంలోకి వస్తే వంశపారపర్యంగా అత్యకత్వం అమలు చేస్తానని చెప్పి ఆయన చెప్పిన సందర్భం ఏదైతే ఉందో ఆ హామీ ఇప్పుడు అమల్లోకి వచ్చేసింది. వంశపారంపర్యం అత్యకత్వంపై జారీ చేసిన జీవో నెంబర్ 439 ఆల్రెడీ కార్యరూపం దాల్చింది. ఈ ఉత్తర్వులు అనుసరిస్తూ ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిల మండలం వల్లిపాడులో మదన గోపాలస్వామి ఆలయ అర్చకుడిని నియమిస్తూ నియామక పత్రాన్ని కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేయడం జరిగింది. అంటే అర్చకుల వంశపారంపర్యంపై అప్పట్లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవో ఏదైతే ఉందో దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సవరించి అమల్లోకి తెచ్చారు అని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి గారు చెప్పడం, అంటే బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి కూడా మంత్రి మాట్లాడారు. ఈ జీవో తీసుకురావడం ద్వారా అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు అని చెప్పారు. అంటే ఇది వాస్తవానికి ఎప్పటి నుంచో నడుస్తుంది. గతంలోనే హామీ ఇచ్చారు పాదయాత్ర టైంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఉన్న జీవో ఇది, వాస్తవానికి 439 జీవో. దాని తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వంలో దాన్ని సరిగ్గా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో వివాదాలు చెలరేగుతున్నాయి, వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ విన్నపాలు అధికారుల దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. తాజాగా ఇప్పుడు ఈ వంశ పారంపర్య అర్చకత్వాన్ని కొనసాగించేందుకు ఆ జీవోని 439 జీవో ఏదైతే ఉందో దాన్ని సవరించి కార్యరూపం దాల్చడం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఆలయాల పునరుద్ధరణ అలాగే అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మంత్రి గారు చెప్పడం, అందులో భాగంగానే అన్ని ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు నిధులు కేటాయించడం కూడా కేటాయించారని చెప్పి ఈ సందర్భంగా వెల్లడించడం, ఏదేమైనా జగన్ నిర్ణయం ఇప్పుడు బ్రాహ్మణ వర్గాల్లో ఒక ఆనందం నింపిందని చెప్పాలి. ఎందుకంటే మొన్న వాళ్ళు చేసుకునే ఉపనయనం ఏదైతే ఉంటుందో ఒడుగుకు సంబంధించి, దానికి సంబంధించి కూడా ప్రభుత్వం సాయం అందించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం, పేద బ్రాహ్మణులు ఉపనయనం చేసుకొని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి దానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇది మరొక అద్భుతం అని చెప్పాలి. అందుకే బ్రాహ్మణ వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.